మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో దూకుడు పెంచింది సీబీఐ. ఆయుధాలను రికవరీ చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివానందరెడ్డి అందిస్తారు. శివానందరెడ్డి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జిల్లాలో వైఎస్ వివేకానంద హత్య కేసు సీబీఐ అధికారులు తాజాగా మరో అనుమానితుల్ని ఈ రోజు కడప సెంట్రల్ జైల్ లో విచారిస్తున్నారు. ప్రధానంగా చెప్పాలంటే ఇప్పటి వరకు దాదాపు 91వ రోజు ఈ రోజు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు విచారించినటువంటి సిబిఐ అధికారులు కొంతమంది సునీల్ యాదవ్ తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సునీల్ యాదవ్ ని నార్కో టెస్టులకి కోర్టులో కేసు వాదనలు జరుగుతున్నాయి ఈ నెల 15కి వాయిదా పడడంతో. ఇప్పుడు ప్రస్తుతము దత్తగిరి కూడా 164 వాంగ్మూలాన్ని నిన్న పొద్దుటూరులో తీసుకున్నప్పటి నుంచి కూడా దత్తగిరి దగ్గర ఇచ్చినటువంటి సమాచారం మేరకు పలువురు కీలక అనుమానితులను కూడా విచారించినట్టు తెలిసింది. ఎందుకంటే గతంలో సునీత ఎవరైతే పేర్కొన్నారో, వైఎస్ వివేకానంద కుమార్తె సునీత అనుమానితులుగా పేర్కొన్నారో, వారందరినీ కూడా వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు శివశంకర్ రెడ్డి వీళ్ళందరినీ పిలిపించారు. తాజాగా ఈ రోజు అత్యంత సునీల్ యాదవ్ కి బంధువు అయినటువంటి వ్యక్తులను కూడా ఈ రోజు పిలిచి కడప సెంట్రల్ జైల్లో విచారిస్తున్నారు. భవాని, థ్యాంక్ యూ శివానంద రెడ్డి.